టీటీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ అభివృద్ధితో పాటు ఆయా అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నారు. టీటీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ అభివృద్ధితో పాటు ఆయా అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నారు. టీటీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ అభివృద్ధితో పాటు ఆయా అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నరసింహారెడ్డి అందిస్తారు. నరసింహారెడ్డి, టీటీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ నవీన్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట పోలీస్ బ్యూరో సభ్యులు, అలాగే జాతీయ కమిటీలో ఉన్న నేతలతో కొద్దిసేపటి క్రితం నివాసంలో భేటీ అయ్యారు. ఏవైతే జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమించడం జరిగింది. కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులను, జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటుగా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం, అలాగే పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటుగా జిల్లాల వారిగా అభివృద్ధిపై కూడా పార్టీ బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దాంతో పాటుగా గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి నేపథ్యంలో ఈ మధ్యనే సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మోతుబల్ నర్సింగ్ కూడా మేము టీఆర్ఎస్ తో కానీ బీజేపీ తో కానీ పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. టీడీపీ మూడేళ్లుగా కూడా టీఆర్ఎస్ కు పూర్తిగా వ్యతిరేకంగా పోరాటం వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోసుకొల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో
ఒక గందరగోళాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది, యువతోపత్తి లోబోతున్నారు, ఏంటి అన్న మినిమం సమస్యలు ఏర్పడింది ఈ సందర్భంలో ఈ భేటీ కాదా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భేటీలో దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మోత్పల్లి నరసింహులు మాట్లాడిన తర్వాత కేంద్ర కేంద్ర పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు, ఆయన టీఆర్ఎస్ తో పొత్తుకు మేము సానుకూలమని చెప్పిన నేపథ్యంలో కనీసం ఆ పార్టీ అధ్యక్షులు కూడా దీన్ని ఖండించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మీటింగ్ లో ఒక దశాదిశను తెలంగాణ ప్రాంత నేతలకు చంద్రబాబు నాయుడు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో పొత్తుతో పోతే మాత్రం క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేని నేపథ్యంలో మోత్పల్లి నరసింహులు కామెంట్స్ పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అసలు దశాదిశ నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక క్లారిటీ వస్తుందన్న ఆశతో మాత్రం కొందరు లీడర్లు ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ తో పొదుగని నేతలు చాలా మంది ఉన్నారు, టీఆర్ఎస్ పై ఫైట్ చేస్తున్న నేతలే అత్యధికంగా ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న గందరగోళంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న మీటింగ్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ బలోపేతంపై ముఖ్యంగా పొత్తుల విషయంలోనే ఈ సమావేశంలో చర్చిస్తారు. పొత్తులు ఇప్పుడు కావు, ఎన్నికల ముందు ఉంటాయి పొత్తులు అని చెప్పేసి చెబుతున్నప్పటికీ వెలువడుతున్న సంకేతాలు మాత్రం టీఆర్ఎస్ తో అనుకూలంగా వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి, టీఆర్ఎస్ తో పొత్తుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమావేశంలో ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నవీన్. రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి.